కానీ జోకట్లేరు అన్నట్టు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 40 మంది సెక్యూరిటీ సిబ్బందికి తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం మరియు జనచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బందికి కోవిడ్ రక్షణకై ఫేస్ షీల్డ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ బీసీ కన్వీనర్ కందుకూరి రాజ్కుమార్ మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది గత కొన్ని నెలలుగా కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించడం అభినందించదగ్గ విషయమని, వారి సేవలను తాండూరు ప్రజలు ఎప్పటికీ మరువరని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, జనచైతన్య యువజన సంఘం నాయకులు జుంటుపల్లి వెంకట్, బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, ఆసుపత్రి సూపర్వైజర్ రాఘవేందర్, అఖిల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరియు జనచైతన్య యువజన సంఘం ఉద్యోగులతో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్కి ఫేస్ షీల్డ్ ఇవ్వడం జరిగింది. ఇంకా మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనే భగవంతుని కోరుకుంటూ, మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా డాక్టర్ల యొక్క సహకారాలు కోరుకుంటాయి. వారి కూడా మా సంఘం నుంచి, బీసీ సంఘం నుంచి ఏ క్షణంలో అయినా దేనికైనా కూడా మేము ముందుండి డాక్టర్ వాళ్ళకి కూడా సహకరించి అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. త్వరగా ప్రభుత్వం డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ, అలాగే కోవిడ్ సెంటర్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ ఫేస్ షీల్డ్ మాస్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే కరోనా కష్టకాలంలో డాక్టర్లు, నర్సులు అందరితో పాటు పారిశుద్ధ కార్మికులు ఎంత కష్టపడుతున్నారో, వాళ్లకు పైగా రెట్టింపు మొట్టమొదటిగా సెక్యూరిటీ గార్డులు కాబట్టి ఏ కరోనా పేషెంట్ వచ్చినా సెక్యూరిటీ గార్డే ఫస్ట్ వాళ్ళను తాకడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకు ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అని ఆలోచించి, ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పనిచేసే రాఘవేందర్ సూపర్వైజర్ ఏదైతే సభ్యుడున్నాడో ఆయన కోరికలుగా చెప్పిన రాజన్న గారి ప్రోద్బలంతో, వాళ్ళ అభ్యర్థి సంఘం కన్వీనర్ అయినటువంటి రాజకుమార్ గారి ప్రోద్బలంతో వాళ్ళ ఈ ఫేస్ షీల్డ్ మాస్క్ ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కూడా ప్రభుత్వ కార్మికులకు, అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి, అలాగే కనిపించే దేవుడైనటువంటి డాక్టర్ మహాశయులందరికీ మా వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని చెప్పి. ఒక మహోన్నత ఆశయంతో మన తాండూరు బీసీ కన్వీనర్ డైనమిక్ లీడర్ రాజ్ కుమార్ గారు, సుగుర్భయ్య గారు, జనచైతన్య నుంచి వెంకట్ గారు, మన వెంకట్ గారు తర్వాత రఘు వీళ్ళందరూ కలిసి మన తాండూరు జిల్లా ఆసుపత్రిలో ఈ కోవిడ్ ఎమర్జెన్సీ పీరియడ్లో మీరు చూస్తూనే ఉన్నారు, మొత్తం ప్రపంచమే అత్రాకుతలమవుతున్నది కరోనాతోని. ఈ టైంలో మనం ముఖ్యంగా సెక్యూరిటీ ఫస్ట్, పేషెంట్ అటెండ్ చేసేది సెక్యూరిటీ, సెక్యూరిటీ లేని ఈ హాస్పిటల్ పనిచేయదు. అది బేసిక్గా తీసుకుని నిజంగా ఒక పెద్ద మనసుతో వీళ్ళందరూ కలిసి ఈరోజు మన తాండూరు మున్సిపాల్ మన జిల్లా ఆసుపత్రికి, మరియు అట్లనే కోవిడ్ సెంటర్ సంబంధించిన సెక్యూరిటీ వారందరికీ ఫేస్ షీల్డ్ డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప ఉన్నత ఆశయము. ఎందుకంటే ఈ ఫేస్ షీల్డ్ అనేది చాలా సేఫ్టీ ఉంటుంది. మన మాస్క్ ఒకవేళ మన తొందరలో మాస్క్ విడిపోయినా ఫేస్ షీల్డ్ మనకు కాపాడగలుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరికీ పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లనే మన ధర్మిక లీడర్ రాజ్ కుమార్ గారు అన్నట్టు, మన తాండూరుకు మెడికల్ కాలేజీ రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ అయితే ఎన్నో ఉన్నత వసతులు మనకు కలుగుతాయి. ఎందుకంటే చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉన్నది, ప్రతిదానికి మనం హైదరాబాద్ పోలేము. అందుకనే ఇక్కడ వచ్చిందంటే మనకు ఆ ఫెసిలిటీస్ అన్ని పెరుగుతాయి. అది కూడా మీరు అందరూ ఆలోచించి మనం దానికి ప్రయత్నం చేయాలి. మూడవది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మా హాస్పిటల్ సిబ్బందికి, మా సూపరింటెండెంట్ మల్లికార్జున్ కానీ నేను కానీ అందరికీ ఒక ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే అందరికీ సేఫ్టీ పెరుగుతుంది, అందరిలో ఒక ఉత్సుకత పెరుగుతుంది. మీ అందరి యొక్క సహకారం ఉంటే దీన్ని ఇంకా మంచి నడిపించడానికి మాకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, ఇలాంటి ఉన్నత కార్యక్రమం ఉన్నతాశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి, బీసీ సంఘ లీడర్లకు, జనచైతన్య లీడర్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. గవర్నమెంట్ హాస్పిటల్లో మరి బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్న సిబ్బందికి, సెక్యూరిటీ గార్డ్స్కు,
తన వంతుగా కృషిగా మాసులు పంపిణీ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఎలాంటి పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా ముందు వారిని రిసీవ్ చేసుకునేది సెక్యూరిటీ గార్డ్ కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మా రాజ్కుమార్ గారు తన వంతు కృషితో మరి అలాగే దాంతోపాటు వారితో పాటు చైతన్య యువజన సంఘం వారితో కలిసి ఈ మాసులు వీళ్ళకు అందజేయడం జరిగింది. అలాగే డాక్టర్లైన మరి గౌరవులైన జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వీళ్ళందరినీ మాసులు పంపేయడం జరిగింది. మరి వీళ్ళకందరికీ భగవంతుడు ఆయురు ఆరోగ్యాలు ఇచ్చి వీరు అందరినీ సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను మరి సెక్యూరిటీ గార్డ్స్ దాదాపు ఎవరైతే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి అందరికీ కూడా బీసీ సంఘం ఆధ్వర్యంలో మరి జనచైతన్య దేవి ఆధ్వర్యంలో వాళ్ళకి అందరికీ ఈ ఫేస్ షీల్డ్ అనేది మాస్క్ వేయాలని చెప్పేసి మరి గత నెల రోజుల నుంచి తమ్ముడు రాఘవేందర్ చాలా ప్రయత్నం చేసాడు. కాకపోతే మరి పీక్ స్టేజ్లో ఉన్న కరోనా టైంలో అప్పుడు ఫేస్ మాస్క్లు తెప్పించుకోవడం వల్ల కొంత డిలే అయ్యింది. ఏదో కష్టపడి బాగా ఫైనల్గా మాస్క్లు అయితే తెప్పించి ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా తాండూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి బాగా ఘనమైన చరిత్ర ఉంది. ఎందుకంటే డాక్టర్ జయప్రసాద్ సార్ అటువంటి చాలా సీనియర్ వైద్యులు ఇక్కడ వాళ్ళు నిరంతరంగా మరి సేవలు అందిస్తూ ఉన్నారు. మనం రీసెంట్గా కూడా ఒక చూసాం మరి ఎవరైతే కోవిడ్ పేషెంట్ కూడా వాళ్ళు డెలివరీ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇట్లాంటి తాండూరులో ఇంత పెద్ద డాక్టర్లు ఉండడం చాలా సంతోషం. కాకపోతే తాండూరుకు రావాల్సిన మెడికల్ కాలేజు మరి రాకపోవడం ఒక దురదృష్టమైనకరమైన అంశము. దయచేసి అందుకే ఇట్లాంటి విజన సంఘాలు అన్నీ కూడా ముందుకొచ్చి రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజ్ వచ్చే విధంగా మనమంతా కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. నిజంగా కూడా ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో మరి వాళ్ళే కాకుండా ఇక్కడ ఏదైనా కానీ సిస్టర్స్ కానీ ఇతర పరిశుద్ధ సిబ్బంది కానీ వాళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా మా ఆర్గనైజేషన్ తరఫున సహాయకారం అందిస్తామని చెప్పేసి నిజంగా ఈరోజు ఈ అవకాశం కల్పించిన జయప్రకాష్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.